ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాడో యువ ఇంజనీర్. తానొక్కడినే ఉపాధి పొందడం కాదు, నలుగురికి ఉపాధి కల్పించాలనే దృఢ సంకల్పంతో చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలేసుకుని యువ పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. కాలుష్య రహిత వాహనాలను తయారు చేయడమే కాకుండా ఇంజనీరింగ్ విద్యార్థులకు వాహనాల తయారీలో మెలకువలు రూపకల్పనలో ప్రాథమిక అవగాహన కల్పిస్తున్నారు. అనంతపురం జిల్లా నార్పాల గ్రామానికి చెందిన గణేష్ కుమార్ అనే యువ పారిశ్రామికవేత్తపై ఏపీ 24/7 స్పెషల్ స్టోరీ. జిల్లా నార్పల గ్రామానికి చెందిన గణేష్ కుమార్ ఎంటెక్ ఎంబీఏ పూర్తి చేశాడు. బెంగళూరులో ఇన్ఫోటెక్ సంస్థలో ఉద్యోగం చేస్తూ లక్షల్లో జీతం తీసుకున్నాడు. అయితే చేస్తున్న ఉద్యోగం అతనికి సంతృప్తి ఇవ్వలేదు. అనుభవిస్తున్న విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి సొంత ఊరుకు పయనమయ్యాడు. సొంత ఊరికి మంచి పేరు తీసుకురావాలనే తపనతో యువ పారిశ్రామికవేత్తగా అడుగులు వేశాడు. బలమైన లక్ష్యంతో అడుగులు ముందుకు వేశాడు. అనంతపురం నగరంలో సుందరన్ జియోమెట్రిక్స్ అనే సంస్థను ప్రారంభించాడు. మొదట్లో సంస్థ ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్ చేయడం, వాహనాల రూపకల్పనపై అవగాహన కల్పించారు. తర్వాత ఒక్కొక్కటిగా ప్రాజెక్టులను రూపొందించాడు. బ్యాటరీతో నడిచే కారు, సైకిల్ కాకుండా బ్యాటరీతో సరుకులను తరలించే ఆటోను కూడా తయారు చేశారు. ఇక అంతటితో ఆగని గణేష్ లక్ష్యం మరికొన్ని ప్రాజెక్టులు తయారు చేసే విధంగా అడుగులు వేయించింది. రైతన్నకు ఖర్చు తగ్గించి, మేలు కలిగించి సులభంగా క్రిమిసంహారక మందులు పిచికారీ చేసుకునే స్పేయర్ను బ్యాటరీతో తయారు చేశాడు. బ్యాటరీతో నడిచే వాహనాలను తయారు చేసి వాటిని అనంత రహదారులపై ట్రయల్ రన్ నిర్వహించాడు. సదరన్ జియోమెట్రిక్స్ అన్న పేరు గల సంస్థను 2013 ప్రారంభించాను. సో అక్కడ నుంచి బీటెక్ మెకానికల్ చదువుతున్న విద్యార్థులకి, డిప్లొమా మెకానికల్ చదువుతున్న విద్యార్థులకి సో వెహికల్స్ అనేవి ఎలా డిజైన్ చేయాలి, తర్వాత మిషన్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఎలా డిజైన్ చేయాలి, వాటిని ప్రాక్టికల్గా మనం ఎలా హ్యాండిల్ చేయాలి, వాటితో మనం ఎలా వర్క్ చేసుకోవాలి అనే దాని మీద ట్రైనింగ్ ఇస్తూ, అదేవిధంగా ఇక్కడ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ని ఇక్కడ అనంతపూర్లో పరిశ్రమలాగా నెలకొల్పి, సో దాని ద్వారా మార్కెట్లోకి మనం వెహికల్స్ని వదిలేసి కాలుష్య రహిత వాహనాలుగా దీన్ని తీసుకొస్తూ సౌండ్ పొల్యూషన్ కూడా లేకోకుండా సొసైటీకి మంచి జరిగేలా ప్లాన్ చేసుకునే ఉద్దేశంతో చేస్తున్నాము. సో ఇక్కడ నాకు గవర్నమెంట్ సపోర్ట్ కైనా కొంచెం అందిస్తే కైనా ఇంకా నేను దీన్ని ఇంకా పెద్దగా పరిశ్రమగా చేసి దాంట్లో దాదాపు ఒక 10 నుంచి 20 మంది వరకు నేను ఉపాధి కల్పించడానికి వీలవుతుంది. ఇంతటి ఘనత సాధించిన ఈ యువ పారిశ్రామికవేత్త బ్యాటరీ వాహనాల తయారీ సంస్థ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం ప్రభుత్వం ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తే అతి తక్కువ ధరతో కాలుష్యరహిత వాహనాలను తయారు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తానంటున్నాడు. 10 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే కాక శబ్ద వాతావరణ కలుష్యం లేని వాహనాలు తయారు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనకు అవకాశం ఇచ్చి ఆర్థిక సహకారం అందిస్తే భవిష్యత్తులో అనంతపురం జిల్లాలో అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించేందుకు తాను ముందుంటానని గణేష్ కుమార్ యాడికి అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో రవిచంద్ర, ఏపీ 24/7.